హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, లాస్ట్ క్లాసెస్లో మీరు పార్ట్ వన్ పార్ట్ టూ టాలీ పెన్ 3.0లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో పార్ట్స్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. సో పార్ట్ త్రీ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే న్యూ ఫీచర్ ఏంటి అంటే, మనం క్లియర్ కట్గా పీపీటీస్ రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో మనకు ఉపయోగపడుతుంది. మనకు ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా ఉంటే, నెంబర్ బ్రాంచ్ వైజ్గా మనము సిరీస్ని ఎలా అలాట్ చేయాలనేది మనం క్లియర్ కట్గా ఈ యొక్క క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే. సో లైక్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అది అలియాస్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో మనకి టాలీ టైంలో వచ్చిన 3.0లో న్యూ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కషన్ చేద్దాం. యా, సో ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఇన్ ఏ సింగిల్ ఓచర్ టైప్, వెరీ యూజ్ఫుల్ ఫర్ బిల్లింగ్, రీటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అని మనకు న్యూ ఆప్షన్స్ ఇచ్చారు. డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ యూజ్ కామన్ ఓచర్ నెంబరింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. యా, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మనకు మల్టిపుల్ బ్రాంచెస్ కానీ ఉంటే, హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ నెంబర్ సిరీస్ అనేది డిఫాల్ట్గా మనం ఎలా సెట్ చేయాలనే చూస్తాం. మనం 2.1లో ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది ఒకే కంపెనీకి ఒకసారి మాత్రమే మనము క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ ఉండింది. బట్ టాలీ ప్రైమ్ 3.0లో ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, అది ఏంటో చూపిస్తాను, రెండింటికి డిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను 2.1లోకి వెళ్తున్నాను అండి. 2.1లో సో మీరు ఓచర్స్లోకి వెళ్తే, యాక్చువల్గా సేల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నెంబర్ వన్ అని ఉంది కదా, ఇక్కడ టాలీ ప్రైమ్ అంటే టీపీ అనుకోండి, కంపెనీ పేరు TP/001/2324 ఫైనాన్స్ ఇయర్ అని ఇస్తాం. అలాగే మనకి సింగిల్ కంపెనీకి మాత్రమే మనం చేసుకునే వాళ్ళం, బట్ కానీ మనకి టాలీ ప్రైమ్లో మూడు కంపెనీకి సపరేట్ సపరేట్గా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ 2.1లో చూపిస్తాను ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఎలా అనేసి. ఆల్టర్లోకి వెళ్తున్నాను, వచ్చే టైప్ సేల్స్. ఇక్కడ మీరు చూస్తే యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ అనే సెట్టింగ్ ఇక్కడ ఇచ్చున్నారు. దీంట్లోకి వెళ్తే మనకు 3 అని ఇస్తున్నాను, ఎస్ అని ఇచ్చాను. రీస్టార్ట్ నెంబరింగ్ 1/1/4 ఫైనాన్స్ ఇయర్. ఇక్కడ కంపెనీ నేమ్ టీపీ అని ఇచ్చాను కాబట్టి, టాలీ ప్రైమ్ 2.1 అనేది క్రియేట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా టీపీ స్లాష్ ఇస్తున్నాను. ఇక్కడ 1/4, ఇక్కడ స్లాష్ 23/24, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు మీరు సేల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, TP/001/2324 వచ్చింది. ఓకే, ఒక బిల్లు నేను రైట్ చేస్తున్నాను ఇక్కడ, ఆల్ట్ సి ఐటమ్. మీకు డిఫరెన్స్ ఏంటి అని చూపిస్తున్నాను, ఆల్రెడీ ఉంది ఐటమ్. CGST, డ్యూటీస్ ఆన్ టాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ టాక్స్, ఆర్టీసీ, HGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, స్టేట్ ట్యాక్స్. ఇది కామన్ మనకి టాలీ ప్రైమ్ 2.1లో, ఇది కామన్ ఫీచర్. 1 అయిపోయిన తర్వాత 2 అని వచ్చింది, 1 అయిపోయిన తర్వాత మనకి 2 అని వచ్చింది. మళ్ళీ ఇంకో ఎంట్రీ పాస్ చేస్తున్నాను, ఓకే, 2 వచ్చేసిన తర్వాత 3 వచ్చేసింది. ఇది కామన్ కదా, ఇది ఎందుకంటే ఒకే కంపెనీకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మాత్రమే వస్తుంది, బట్ మల్టిపుల్ బ్రాంచెస్కి డిఫరెంట్ డిఫరెంట్ అలాట్ సిరీస్ని అలాట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి టేబుల్కి వెళ్ళి చూస్తే TP/001, TP/002 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాత్రమే బ్రాంచ్కి సంబంధించిన నెంబర్ సిరీస్ వస్తుంది. అలా కాకుండా నాకు తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, లైక్ తమిళనాడులో ఉంది, దేనికి అది సపరేట్ సపరేట్గా రావాలి. అలాంటప్పుడు ఎలా సెట్టింగ్ చేయాలనేది 3.0లో మనం చూస్తాం.
ఓకే ఇప్పుడు 3.0 ఓపెన్ చేస్తున్నాను. చూడండి టాలీ ప్రైమ్ 3.0. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ పర్చేస్లోకి వెళ్తే, సేల్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ 2 అని వచ్చింది, నార్మల్గా వచ్చింది కదా 2 అనేసి. ఇక్కడ నాకు F11లో నేను ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను, తెలంగాణ తీసుకున్నాను, తర్వాత కర్ణాటక, ఇట్లా 3 కంపెనీస్ తీసుకున్నాను. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే ఒకటి ఇనాక్టివ్లో పెట్టున్నాను నేను. ఓకే ఇది కావాలంటే యాక్టివ్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ నెంబర్ సిరీస్ రావాలి, తెలంగాణ సపరేట్ నెంబర్ సిరీస్ రావాలి. సో అలాంటప్పుడు ఎలా అనేది చూద్దాం. సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎక్కడ ఉంటుంది అంటే, ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్. ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ వోచర్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దానికి ముందుగా రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫాల్ట్ డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ వోచర్స్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుందో చూడండి ప్రీవియస్కి. ఓకే ఇక్కడ ఒక ఫీచర్ మనకి వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ వోచర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటూనే ఇక్కడ ప్రీవియస్ నేను ఆల్రెడీ ఒకటి టీఎల్ ఒకటి చేస్తున్నాను. ఓకే ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్తగా ఓపెన్ చేయాలి, లేదంటే కర్ణాటక సంబంధించి కొత్తగా క్రియేట్ చేయాలి నెంబర్ సిరీస్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ సిరీస్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తీస్తున్నాను, ఏపీ. ఇక్కడ ఆటోమేటిక్ మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగ్ ఆటోమేటిక్. ఇక్కడ నెంబరింగ్ బిహేవియర్ ఆన్ ఇన్సర్షన్ అండ్ డిలేషన్ ఇచ్చారు. నెంబర్స్ వోచర్ అనేది కామన్, రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ అనేది కొత్తగా ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఓకే ఇక్కడ సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అది. సో మనం టాలీ ప్రైమ్ 2.1లో చూసుకుంటే మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ అని. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబర్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. ఓకే రీటైన్ ఒరిజినల్ వచ్చారు అనమాట, ఇది ఎస్ ఇవ్వడం. ఇక్కడ లోపల ఇచ్చాడు, ఇక్కడ 3 అని ఇస్తున్నాను, ఎస్ అని ఇచ్చాను. 1.4 ఇక్కడ 1.4 ఆంధ్రప్రదేశ్ కదా, ఏపీ. ఇక్కడ వచ్చేసి 23, 24 చూసారా ఏపీ అని వచ్చింది. ఇప్పుడు కర్ణాటక కూడా క్రియేట్ చేయాలి, క్రియేట్ సిరీస్ కేఏ ఆటోమేటిక్ రిటైర్డ్ ఒరిజినల్ వచ్చే నెంబర్ ఎస్. ఇట్లా మనం ఎన్ని సిరీస్లైనా క్రియేట్ చేసుకోవచ్చు మన నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఆ ఫెసిలిటీస్ మనకి టాలీ ప్రైమ్ 3.0లో ఇచ్చాడు. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రూపంలో దీన్ని మనం యూజ్ చేస్తాం. చూసారా, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు సేవ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడండి, మనము ఎప్పుడైతే F11లో మనకున్న నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, 3 రిజిస్ట్రేషన్, 3 బ్రాంచ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మనం క్రియేషన్ చేశాం. ఆ 3 ఇక్కడ షో చేస్తుంది. ఓకే ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలనుకుంటే డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇష్టం వచ్చినట్టుగా 3 ఉంటే 3 ఏది కావాలంటే దాంట్లోకి వెళ్ళి మనము ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎనీ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఎనీ అనే ఆప్షన్. సో తర్వాత యూజ్ కామన్ వోచర్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఆల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. అన్నిటికీ సేమ్ రిజిస్ట్రేషన్ రావాలి అనుకున్నప్పుడు దీన్ని మనం ఎస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నోలో పెట్టుకోవచ్చు. ఓకే సో డన్. ఇక వీటికి సంబంధించిన డిఫరెన్స్ కూడా చూద్దాం. ఓకే ప్రస్తుతానికి సేవ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు వెళ్ళి చూడండి, వోచర్స్లోకి వెళ్తున్నాను, పర్చేజ్ జస్ట్ పర్చేజ్లోకి వెళ్ళాను, ఇప్పుడు సేల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగుతుంది మనకి, సో నువ్వు ఏపీకి సంబంధించిన బ్రాంచ్లో నువ్వు ఎంట్రీ పాస్ అయ్యాలా, లేదంటే కర్ణాటకకు సంబంధించిన బ్రాంచ్లో ఎంట్రీ పాస్ అయ్యాలా, లేదంటే తెలంగాణకు సంబంధించిన బ్రాంచ్లో ఎంట్రీ పాస్ అయ్యాలని అడుగుతుంది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన మెథడ్ వచ్చిన నెంబరింగ్లో పాస్ అయ్యాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే చూడండి, AP001 23, 24 వచ్చింది. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. CGST
జిఎస్టి. చూసారా మళ్ళీ టూ అని వచ్చింది. ఓకే, ఒక పర్సన్ ని క్రియేట్ చేస్తున్నాను, ఆర్టీసీ కావ్య ట్రేడర్స్ సండ్రీ డెప్టర్స్. చూడండి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్ గా చూపిస్తానండి. నెంబర్ సిరీస్ వల్ల యూజెస్ ఏంటి అనేసి. ఓకే, ప్రీవియస్ అయితే ఏంటి, అన్నిటికీ ఏపీ నెంబర్తోనే సిరీస్ అనేది స్టార్ట్ అయ్యేది. ఒకవేళ అదర్ స్టేట్కి మనం ఏదైనా సేల్ చేసినా కూడా ఇదే నెంబర్తోనే జనరేట్ అవుతుంది. అలా కాకుండా మన బ్రాంచ్ తెలంగాణలో కూడా ఉంది, లేదంటే కర్ణాటకలో కూడా ఉంది. బట్ ఆ తెలంగాణలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ పేరు ఆ కంపెనీకి సంబంధించిన పేరుతో స్టార్ట్ అవ్వాలి నెంబర్ సిరీస్తో. అనుకున్నప్పుడు మనం మళ్ళీ ఇక్కడ కంపెనీ అండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా టీఎల్ అని వచ్చింది. ఆల్రెడీ 001తో ఒక ట్రాన్సాక్షన్ నేను పాస్ చేశాను, ఇంకొకటి పాస్ చేస్తున్నాను చూడండి. చూసారా ఇది తెలంగాణకు సంబంధించిన బ్రాంచ్ కాబట్టి అదే తీసుకుంటున్నాను. సేవ్. చూసారా టీఎల్ అంటే అక్కడ కూడా టీఎల్ అనే దాంతో స్టార్ట్ అయింది తెలంగాణ టీఎల్. ఓకే, అక్కడ బ్రాంచ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సిజిఎస్టి జిఎస్టి పడుతుంది. ఓకే చూసారా టీఎల్ 004 అంటే మూడు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాను. కావాలంటే ఇప్పుడు వెళ్ళి డేబుక్ లో వెళ్ళి చూడవచ్చు. చూడండి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన బ్రాంచ్లో 001 002 స్టార్ట్ అయింది. తెలంగాణ బ్రాంచ్ సంబంధించి ఇక్కడ కూడా ఏమిచ్చింది, ఇక్కడ 002 003తో స్టార్ట్ అయింది. ఓకే సో 1 ఏమైపోయింది సార్ అని మనం చూసుకోవచ్చు. అది ఒకసారి చూద్దాం. ఇంకోటి పోస్ట్ చేస్తున్నాను, ప్రైజెస్తో పాస్ చేస్తాను, ఐజిఎస్టి పాస్ అవుతుంది. ఓకే సిజిఎస్టి హెచ్జిఎస్టి, ఎందుకంటే అది ఒకవేళ డిలేట్ నేను చేసి ఉంటే అది డిలేట్ అయింది కాబట్టి అది షో చేయట్లేదు. ఓకే అది కూడా మీరు గమనించాలి. ఓకే చూడండి 2 3 4తో స్టార్ట్ అయింది. ఒకవేళ నేను T001 ఒకవేళ డిలేట్ చేసి ఉంటే అది ఇక్కడ షో చేయట్లేదు, అది ఇండివిజువల్గా మనకి ఇంకా షో చేయదు. 2 3 4తో స్టార్ట్ అయింది. ఓకే ఇలా మనం చూసుకోవచ్చు. ఒకవేళ నేను ఓచర్స్ లోకి వెళ్ళి కర్ణాటక సంబంధించిన దానితో నేను ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చూద్దాం. ఒకవేళ డిఫాల్ట్ సెట్ చేసుకోవాలనుకుంటే డిఫాల్ట్ సెట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ నార్మల్గా వచ్చేస్తుంది డిఫాల్ట్కి వెళ్తే. ఒకటి ఆల్రెడీ ఎంట్రీ పడి ఉంది అనుకోండి, ఇప్పుడు సెకండ్ వన్ చూపిస్తుంది చూడండి డైరెక్ట్గా సెకండ్ వన్. ఓకే సెకండ్ వన్ డైరెక్ట్గా చూపించేస్తుంది. ఇక్కడ కర్ణాటక సెలెక్ట్ చేశాను. ఓకే చూడండి కర్ణాటకకి సెలెక్ట్ చేశాను, ఇది డిఫాల్ట్ పెట్టుకున్నాం కాబట్టి డిఫాల్ట్ వచ్చేసింది. కర్ణాటక సెలెక్ట్ చేశాను, ఇక్కడ కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసారా KA001 వచ్చింది. చూడండి కర్ణాటకకి ఎంట్రీ పాస్ అవ్వలేదు. ఒకవేళ ఐజిఎస్ తీసుకుంది, ఎందుకు ఈ ట్యాక్స్ పడలేదు అంటే ఇది నేను ఇనాక్టివ్లో ఉంది కాబట్టి ఇది పడలేదు ట్యాక్స్, అది మీరు గమనించాలి. ఓకే సో అది. ఓకే గైస్, ఈ విధంగా ఇండివిజువల్గా మనం ట్రాన్సాక్షన్స్ అనేది చూడొచ్చు. ఓకే సో లైక్ ఇప్పుడు మనం ఎనీ ఒకవేళ ఎనీ అని పెట్టుకున్నాం అనుకోండి, ఎనీ అని పెడితే డిఫరెన్స్ అంటే చూద్దాం.
వచ్చే టైప్ సేల్స్. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉంటేనే మనకు డిఫరెంట్ మూడిట్లో ఎక్కడైనా పోస్ట్ అనేది చేస్తుంది. ఒకవేళ నేను ఆంధ్రప్రదేశ్ మాత్రమే పెట్టుకున్నాను, ఆంధ్రప్రదేశ్ మాత్రమే పెట్టుకుంటే డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ మాత్రమే వస్తుంది, డిఫాల్ట్గా పెట్టాను. ఓకే, అంటే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మార్చితే ఏమైనా ట్రాన్సాక్షన్ పడుతుందో లేదో గమనించండి. తెలంగాణ కదా, గ్యాస్ తీసుకుంటా. చూడండి, తెలంగాణ ఎంట్రీ పాస్ చేసినా మళ్ళీ సెట్టింగ్ మాత్రం డిఫాల్ట్గా ఏపీనే వస్తుంది. ఎందుకంటే డిఫాల్ట్గా నేను అదే సెట్ చేసుకున్నాను. అంటే ఒకవేళ నువ్వు వేరే బ్రాంచ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పూర్తి చేసినా కూడా మళ్ళీ అది కంప్లీట్ అయిపోతేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, అది మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తున్నాను, తెలంగాణది ఇంకోటి పూర్తి చేస్తున్నాను. బట్ ప్రస్తుతానికి ఆ ఎంట్రీ ఆ బ్రాంచ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పూర్తి చేసినా మళ్ళీ ఇమీడియట్గా అది మారిపోతుంది. చూడండి, ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతుంది. ఎందుకు? అక్కడ లోపల మనం డిఫాల్ట్ సెట్ చేసుకున్నాం. చూడండి, సేవ్ అవుతూనే ఆటోమేటిక్గా మళ్ళీ ఏపీకి మారిపోతుంది. అంటే అంటే ఏంటి, డిఫాల్ట్గా పెట్టాం కాబట్టి. అదే ఎనీ పెట్టుకున్నారనుకోండి, మనం తెలంగాణకి సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణ నెంబర్లోనే అది మిగిలిపోయి ఉంటుంది. ఓకే, ఇలా మీరు డిఫరెన్స్ అనేది గమనించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకవేళ డిఫాల్ట్ తీసేసానండి, డిఫాల్ట్ తీసేస్తే ఇప్పుడు నువ్వు తెలంగాణది పాస్ చేస్తే తెలంగాణలోనే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఏ అని పెట్టాను, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తెలంగాణలో 7 ఉంది కదా, 7 ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు 7 అయిపోయిన తర్వాత మళ్ళీ 8 అని చూపిస్తుంది. చూడండి, తెలంగాణ 8 అని చూపిస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ మారలేదు. ఎందుకు? అక్కడ ఎనీ అని పెట్టాను, ఎనీ అని పెట్టాను కాబట్టి అదే కంటిన్యూషన్ అవుతుంది. బట్ డిఫాల్ట్ సెట్ చేసామనుకో, నువ్వు ఏ దాంట్లో ఎంట్రీ పాస్ చేసినా మళ్ళీ ఇమీడియట్గా వేరే దాంట్లోకి పాస్ అవుతుంది. అట్లా మీరు డిఫరెన్స్ గమనించాల్సి వస్తుంది. ఓకే, డన్. ఇది గైస్ నెంబర్ సిరీస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీతో క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో అర్థమైంది అనిపిస్తే క్లాసు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మనకు చాలా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.